ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయ నమః. నమస్కారం అండి. ఈ యొక్క కుజుడు అంటేనే రెడ్ ప్లానెట్ అని అంటాం, అంటే రక్తం వర్ణతో కూడిన ఒక గ్రహం. కుజుడిని మంగళుడు అని కూడా మనము అంటాము. ఈ యొక్క కుజుడు అంటే భూకారకుడు, భూమికి అధిపతిడు ఈ యొక్క కుజుడు. ఈ యొక్క కుజుడిని మనము రక్తం వర్ణతో చూడొచ్చు, అంటే మన దేహంలో ఉన్న రక్త కణాలన్నిటికీ కూడా ఈ యొక్క కుజుడే ఈ యొక్క కారణం, ప్రముఖ ఒక కారణం వహిస్తాడు. ఈ యొక్క కుజుడికి మేషరాశి, వృశ్చిక రాశి తన ఒక స్వక్షేత్రాలు అవుతుంది. మేషరాశి మూల త్రికోణం అవుతుంది, మకర రాశి ఉచ్చక్షేత్రం అవుతుంది, కర్కాటకం నీచక్షేత్రం అవుతుంది. ఈ యొక్క మనము వినే ఉంటాం కుజుడు మాంగళ్యకారకుడు, కుజదోషం ఉంటే, సో ఏ స్థానంలో ఉంటే, అంటే సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో, వేయస్థానంలో పాపి అయ్యి ఉన్నప్పుడు శుక్రాత్ కానీ, చంద్రాత్ కానీ, లగ్నాత్ కానీ, చతుర్థ సప్తమ అష్టమ వేయస్థానంలో ఉన్నప్పుడు కుజుడు దోషాన్ని ఇస్తాడు. అది పాపి అయినప్పుడు మనకి ఇంకా ఎక్కువగా దోషం అనేది ఉంటుంది. పాపి అంటే ఒక లగ్నం తీసుకొని మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ముందుగా ఈ యొక్క కుజుడు అంటేనే చాలా కోపంతో, ఉగ్ర స్వభావంతో కూడిన ఒక వ్యక్తిత్వం. అంటే ఈ యొక్క కుజుడు బలిష్టంగా యోగకారకుడై ఉంటే సౌమ్యంగా కూడా ఉంటారండి. కోపం అనే కాదు, చాలా సౌమ్యంగా ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన ఒక పదవిలో వీళ్ళు, అనుకూలమైన ఒక పదవితో వీళ్ళు జీవితాన్ని చాలా హ్యాపీనెస్ చేస్తూ గడుపుతారు, హ్యాపీగా ఉంటారు కూడా. అయితే ఇక్కడ కుజుడు అంటే మనకి ధైర్యం, సాహసానికి కూడా ఈ యొక్క కుజుడు కారణం వహిస్తాడు. అందుకే యోగకారకుడు కుజుడు అయ్యి మనకి మంచి క్షేత్రాలలో ఉన్నప్పుడు, మంచి స్థానాలలో ఉన్నప్పుడు ధైర్యంతో, సాహసాలతో ఎటువంటి పని అయినా కూడా మనం చేసుకుంటూ వెళ్తాము. ఈ యొక్క కుజుడు గనక మన జాతకంలో బలిష్టంగా ఉంటే భూప్రాప్తి జరుగుతుంది. చక్కగా మంచి మంచి భూములను వీళ్ళు సొంతం చేసుకుంటారు, అంటే పొలాలు కావచ్చు. సో ఈ పొలాలలో ఎక్కువగా ఉంటాయి ఇటువంటి వాళ్ళకి. కుజుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ భూమి ఉంటుంది. ఆ భూమి ప్రాప్తి కూడా ఉన్నప్పుడు ఇక్కడ పంట కూడా బాగా వస్తుంది అండి. ఇది కూడా మనము గుర్తు చేసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరి జాతకంలో కూడా కుజుడు ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. కుజుడు మన జాతకంలో బలిష్టంగా ఉంటే మనకి పంట కావచ్చు, మనకి ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి కావచ్చు, మనకి ఎటువంటి ఆపద రాకుండా మనకి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క కుజగ్రహ అనేది మనకి సహాయం చేస్తూ వెళ్తుంది. కుజుడు ఎప్పుడు బలహీనపడతాడు? ఆయన పాపి అయినప్పుడు పాపి ఎందుకు అవుతాడు? అలాంటి లగ్నాలు ఎందుకు పుడతాం? కుజుడు అంటే సోదర కారకత్వాలు అండి. మన అన్నదమ్ములు అంటే కుజుడు ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. ఎప్పుడైతే అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు వస్తూ ఉంటాయో అటువంటి జాతకాలలో కుజుడు బలహీనంగా ఉంటాడు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. అంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత అనేది లేకపోవడము, తరచూ గొడవలు రావడము, తర్వాత ఈ ఒక కుజుడు కనుక బలహీనంగా ఉన్నప్పుడు భూమి ప్రాప్తం కూడా ఉండదు. ఒకవేళ యోగకారకుడయ్యి బలహీన స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఆయన లగ్నానికి యోగకారకుడయ్యి బలహీనంగా ఉంటాడు అని అనుకోండి, ఎక్కువ భూమి ఉన్నప్పటికీ కూడా పంట చేతికి అందదు, అక్కడికక్కడే అది నాశనం అవుతూ పోతుంది. సో అంటే కుజుడు ఎటువంటి రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి మనము పరిహారాలు చేసుకోవాలి, ఇది కూడా మనకి ప్రముఖమైన పాత్ర అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వృషభ లగ్నానికి సప్తమాధిపతి మరియు వ్యయాధిపతి అయ్యి కుజుడు పాపి అవుతాడు, మరి మారకాధిపతి అవుతాడు ఆయన. ఆయన లగ్నంలో ఉన్నప్పుడు ఎటువంటి ఒక స్వభావం ఉంటుంది అంటే, ఈ యొక్క వృషభ లగ్నానికి పాపి అని చెప్పేశాను మీకు. ఈ యొక్క వృషభ లగ్నానికి ఎప్పుడైతే సప్తమాధిపతి వ్యయాధిపతి వెళ్ళి లగ్నస్థానంలో ఉంటాడో ఆతురత అనేది ఎక్కువగా ఉంటుంది.
పాపి కదా అండి, సౌమ్యంగా ఉండరు. సో సౌమ్యంగా కనిపించినా కూడా ఆతురత అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. కుజుడు ప్రత్యేకంగా ఎటువంటి స్థానాలు చూస్తాడు అంటే, తన ఉండే ఒక క్షేత్రం నుంచి చతుర్థ స్థానము, అష్టమ స్థానము, దశమ స్థానాన్ని చూస్తాడు. అంటే ఋషభ లగ్నానికి లగ్నంలో కూర్చొని పాపి అయ్యి చతుర్థ స్థానంలో చూస్తాడు కాబట్టి, చతుర్థ స్థానం అంటే ఏంటి, మనకి వాహనం, సుఖము, ఇల్లు, తర్వాత భూమి, ఇవన్నీ కూడా పెద్దగా ఉండవండి. పెద్దగా వెల్త్ అనేది ఉండదు. అంటే ఈ చతుర్థ స్థానం అంటే స్పాయిల్ అయిపోతుంది. ఆయన పాపి అయ్యి చతుర్థ స్థానానికి దృష్టి పెట్టినప్పుడు చతుర్థ స్థానం అంతా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. అది ఋషభ లగ్నానికి చతుర్థ స్థానం అనేది మిత్రక్షేత్రం, సింహరాశి అయినప్పటికీ కూడా ఇక్కడ ఆయనకు పాపి ఒక గ్రహం కాబట్టి చతుర్థ స్థానాన్ని చూస్తుంటాడు కాబట్టి ఈ యొక్క చతుర్థ స్థానం అనేది స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. తల్లితో విభేదాలు, ఎక్కువ భూప్రాప్తి లేకపోవడము, తర్వాత తరచూ సుఖానికి ఇబ్బంది, హ్యాపీనెస్ లేకపోవడము, సో ఇటువంటివన్నీ జరుగుతాయండి. సో ఈ యొక్క కుజుడు బలిష్టంగా ఉన్నప్పుడు, మీరు ఏదైనా జాతకం తీసుకోండి, కుజుడు బలిష్టంగా ఉన్నప్పుడు వాళ్ళకి భూప్రాప్తి అనేది ఉంటుంది, సంపాదన ఉంటుంది, తర్వాత సమాజంలో మంచి గుర్తింపు అనేది ఉంటుంది, తర్వాత భూమి నుంచి కూడా చాలా మంచి పంట దిగువలే ఉంటుంది, పంట అనేది ఎక్కువగా బాగా వస్తూ ఉంటుంది. సో ఇటువంటివన్నీ కూడా మనము కుజుడు నుంచి తెలుసుకోవచ్చు. కుజుడు ఒక్కడే మనకి బలిష్టంగా ఉండి, ఈ యొక్క శుక్రుడు అంటే వాహనకారకుడు, శుక్రుడు అంటే వాహనకారకుడు అంటే మంచి మంచి కాస్ట్లీ వాహనాలని కూడా మనకి శుక్రుడు బలంగా ఉండి యోగకారకుడి ఉన్నప్పుడు మంచి మంచి కాస్ట్లీ వాహనంలో తిరిగే ఒక అవకాశం ఉంటుంది. అలా మంచి కాస్ట్లీ వాహనం తీసుకున్నప్పుడు నడపడానికి రావాలి కదా, డ్రైవింగ్ కూడా రావాలి కదా, అంటే ధైర్యం కావాలి కదా. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు కుజుడు కూడా బలంగా ఉండాలి, అంటే ధైర్యంతో ఆ కారును నడిపే శక్తి ఒక కుజుడు ఇస్తాడు. శుక్రుడు లగ్జరీ ఒక కార్లు కానీ ఏదైనా కానీ ఇచ్చినప్పుడు వాటిని ధైర్యంతో నడపగలే ఒక ధైర్యం కుజుడు ఇస్తాడు. ఈ మంచి వాహనంలో మనం వెళ్తూ ఉంటాము, మనకి హ్యాపీనెస్, మనస్సు సంతోషంగా ఉండాలి అంటే చంద్రుడు కూడా కారణమండి. ఇక్కడ శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, కుజుడు బలంగా ఉన్నప్పుడు, చంద్రుడు బలంగా ఉన్నప్పుడు అన్ని రకమైన సుఖాలని అనుభవిస్తాడు జాతకుడు. అంటే మనము మంచి కార్లో వెళ్తున్నాము, పెద్దగా మంచి లగ్జరీ కార్ తీసుకున్నాము, బుల్లెట్ లాంటి బైక్ తీసుకున్నాము, తోలాలి అంటే డ్రైవింగ్ చేయాలి అంటే మనకి ధైర్యం కావాలి. సో ఆ ధైర్యంతో మనము కుజుడు బలిష్టంగా ఉన్నప్పుడు హ్యాపీగా దాని మీద ఎక్కుకొని ధైర్యంతో ముందుకు వెళ్తాము. అబ్బా హాయిగా ఉందిరా నాయన, సంతోషాన్ని ఇచ్చే గ్రహం చంద్రుడు, మనసు కారకుడు చంద్రుడు. సో హ్యాపీగా ఉన్నాను, నాకేమీ మంచి కార్ దొరికింది, మంచి బైక్ దొరికింది, నేను నడుపుతున్నాను, హ్యాపీగా డ్రైవ్ చేస్తున్నాను, మనసు సంతోషంగా ఉంది. చంద్రుడు అంటే బలహీనంగా ఉండి శుక్ర కుజులు బలిష్టంగా ఉన్నప్పుడు మనం కారెక్కి వాహనం నడుపుతాము ధైర్యంతో, మనకి ధైర్యం ఉంటుంది కాబట్టి, కుజుడు కూడా బలిష్టంగా ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంతో వెళ్తాము. బట్ మనస్సుకు హ్యాపీనెస్ ఉండదు. ఎన్ని కార్లున్నా, ఎంత ధైర్యం ఉన్నా మనస్సుకి హ్యాపీనెస్ కావాలి అంటే చంద్రుడు కూడా బలిష్టంగా ఉండాలి. ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే కుజుడు పాపి అయినప్పుడు దానాలు ఇవ్వాలి, అంటే ఈ ఒక కందిబేళ్ళు, కందిపప్పు అని అంటాం, వీటిని దానం ఇచ్చుకోవాలి. తర్వాత కుజుడు అంటే పురుష గ్రహం కాబట్టి ఎద్దుకి తినిపించాలి, ఎన్ని వారాలు తినిపించాలి అది జాతకం బట్టి ఉంటుంది. ఏ రాశిలో ఉన్నప్పుడు, జలతత్వ రాశిలో అంటే కర్కాటక రాశి మరియు మీన రాశిలో ఉన్నప్పుడు దానాలు ఇవ్వాలి. అగ్నితత్వ రాశిలో ఉన్నప్పుడు సంకల్పం ద్వారా కుజుడికి హోమాలు జపాలు చేయించుకోవాలి. సో ఇలా ఉంటుందండి. అంటే మన జన్మ జాతకంలో కుజుడు ఇంపార్టెంట్, మనకి భూప్రాప్తి లేదు, భూమి సరిగ్గా లేదు, మనకి ఏదో తక్కువ భూమితో మనము ఉంటున్నాము అంటే కుజుడి యొక్క బలహీనత మనకి ముఖ్యమైనది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కుజుడు ఖచ్చితంగా ఆయన బలిష్టంగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది ఒక జీవనం అనేది, ఆయన బలహీనంగా ఉన్నప్పుడు జీవనం అనేది ఒకలాగా ఉంటుంది.
ఇది మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మీ జాతకంలో చూసుకోండి. కుజుడు బలిష్టంగా ఉన్న వాళ్ళకి ఒక మంచి భూప్త భూప్రాప్తి, ధైర్యంతో సాహసాలతో ఈ యొక్క పనులను చేసుకుంటూ వెళ్తాడు. కుజుడు బలహీనంగా ఉండి పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు తరచూ యాక్సిడెంట్స్ లాంటివి అవ్వడము, రక్తం బయటికి రావడం, మన దేహం నుంచి రక్తం బయటికి రావడం అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. కుజుడు మనకి బలహీనంగా ఉన్నప్పుడు, లేకపోతే పాపి అయి ఉన్నప్పుడు మనకి ఇంకా ఒకటి సరైన ఒక రెమెడీ అంటే రక్తం డొనేట్ చేయండి, బ్లడ్ డొనేట్ చేయండి. అప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి ఆ ఒక బ్లడ్ వేస్టేజ్ అవ్వకుండా మనకి ఇక్కడ కుజుడు మనం ఇచ్చేస్తాం కాబట్టి, వేరే వాళ్ళకి రక్తదానం చేసేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. సో కుజుడు మనకి పాపి అయినప్పుడు ఇట్లా రక్తం కూడా మనము దానాలు ఇవ్వచ్చు. సో ఇలా అండి, ఇంకా చాలా ఉంది మనకి వ్యూవర్స్కి ఈజీగా అర్థమవ్వాలని ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లు కనుకైతే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.